కొడాలి నాని మాజీ బూతుల మంత్రి అంటే అందరికీ తెలిసిన వ్యక్తే ఐదేళ్లుగా తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని అటు మంత్రిగా ఉన్నప్పుడు కానివ్వండి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానివ్వండి ఐదేళ్ళుగా గుడివాడలో అరాచకాలు సాగిస్తున్నటువంటి కొడాలి నాని భాగోవతం అయితే ఒక్కొక్కటిగా బయటపడుతుంది ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వెనిగండ్ల రాము యాభై వేలకు పైగా మెజార్టీతో గెలిచాడు మనందరికీ తెలుసు గతంలో కొడాలి నాని సవాల్ చేశాడు తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిస్తే నేను చంద్రబాబు నాయుడు బూట్లు పాలిష్ చేస్తానని చెప్పి ఏదో సవాల్ చేశాడు మరి బూట్లు ఎప్పుడు పాలిష్ చేస్తావు కొడాలి నాని అని అందరూ ప్రజలు కూడా అడుగుతున్నారు సరే అది డిఫరెంట్ టాపిక్ దాన్ని పక్కన పెడదాం ఇప్పుడు అసలు విషయం ఏంటంటే గుడివాడలోని రాజేందర్ నగర్లో దాదాపుగా వంద కోట్ల రూపాయల విలువైన స్థలాన్ని కొడాలి నానికి చెందినటువంటి గెడ్డెంగ్యాంగ్ అనమాట ఉన్నారు చూడండి ఆ గెడ్డంగ్యాంగ్ గ్యాంగ్ అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది విచిత్రం ఏంటంటే వాళ్ళంతా టీడీపీ కార్యకర్తలు అయితే టీడీపీ సానుభూతి పరులు అనుకుంటే తప్పే దాదాపుగా అరవై మందికి పైగా ఉన్నట్టున్నారు ఏడు పాయింట్ ఆరు ఆరు ఎకరాలది వంద కోట్ల పైబడే దాని విలువ వాస్తవానికి పిల్లల భవిష్యత్తుల కోసం ఫ్లాట్లు వేసుకోవడం కోసం వాళ్ళందరూ కొనుక్కున్నటువంటి భూమిని తీసుకున్నాడు అందులో బాధితులుగా వైసీపీ నేతలు కూడా ఉన్నారు పోని వైసీపీ నేతలు వెళ్ళిపోయి పోని మాకన్నా న్యాయం చేయండి మిగతా వాళ్ళ సంగతి ఎలా పోతే మాకెందుకు మా భూమి మా అందులో మాకు ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అదన్నా మాకు ఇచ్చేయండి అని చెప్పి అడిగితే ఇరవై ఏళ్ళ క్రితం ధరిస్తానని చెప్పాడట ఇప్పుడేం వంద కోట్లు అంటే ఒక యాభై లక్షలో ఇరవై లక్షలో పది లక్షలో ఎంతో కొంత ఇచ్చేసి తులమో పడమో అప్పచెప్తాను కావాలంటే తీసుకోండి లేకపోతే మానేయండి అని చెప్పి రౌడీ యుద్ధం చేస్తే అప్పుడు బాధితులందరూ ఈవెన్ వైసీపీ నేతలు కూడా రాము దగ్గరికి వెళ్ళారు సార్ ఇలాగ అన్యాయం అయిపోయింది రేపటి రోజున మీరు గెలిస్తే ఖచ్చితంగా మాకు న్యాయం చేయాలని కోరితే ఆ రోజు రాము ఒక మాట ఇచ్చాడు తెలుగు నేను గెలిచినా గెలవకపోయినా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో గెలిచిన వెంటనే మీ దగ్గర నుంచి ఆక్రమించుకున్నటువంటి ఈ ఏడు పాయింట్ ఆరు ఆరు ఎకరాలు ఏదైతే ఉందో రాజేంద్ర నగర్లో దాన్ని విడిపించి ఇప్పించే బాధ్యత నాది అని చెప్పాడు వాస్తవానికి దానికి చుట్టూ ఫినిషింగ్ వేసి ఈ ఏడెకరాలకు ఫినిషింగ్ వేసి అందులో అక్రమ నిర్మాణాలు ఆల్రెడీ కట్టేశారు అంటే ఆ టెంపరీ నిర్మాణాలని షెడ్యూల్ లాంటివి ఏర్పాటు చేసుకుని ఈ గంజాయి గ్యాంగు ఈ గెడ్డం గ్యాంగు వీళ్ళంతా కూడా ఉంటున్న పరిస్థితి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ గెలిచిందో ఏదైతే రాము గతంలో హామీ ఇచ్చాడో ఆ హామీ ప్రకారం ఈరోజు జేసీబీని తీసుకెళ్ళి ఆ మొత్తాన్ని కూడా క్లియర్ చేసి వాళ్ళ స్థలాల్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడం జరిగింది వసవానికి కొడాలి నాని దగ్గర ఏమీ లేవు కాకపోతే ఫినిషింగ్ వేసాడు ఎవడని వెళ్తే ప్రాణాలు తీసేస్తానని బెదిరిస్తాడు వాళ్ళ గ్యాంగ్ చేసే పని ఏంటి వాళ్ళకి ఏదైనా అడ్డు చెప్తే ప్రాణాలు తీయటమే వాళ్ళ గెడ్డ గ్యాంగ్ చేసే పని గతంలో కడప కడపకు చెందినటువంటి గెడ్డం గ్యాంగ్ గడప చెందినటువంటి కొంతమంది గుండాలు వచ్చారనుకున్నాం కానీ గుడివాడకు చెందినటువంటి గూండాలే కడప దాకా వెళ్ళి కూడా బెదిరింపులు చేసిన పరిస్థితి ఉందని చెప్పి గతంలో మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఆ దందా ఈ దంద అని లేకుండా అన్ని రకాల దందాల్లోనూ ఈ గెడ్డం గ్యాంగ్ హస్తం ఉంది గంజాయి దగ్గర మొదలు పెడితే చైన్ స్నాచింగ్ వరకు కూడా ఈ గెడ్డం గ్యాంగ్ పనే సో వాస్తవానికి ఈ గ్యాంగ్ అందరి మీద కూడా ఇప్పుడు రౌడీ షీట్ ఓపెన్ చేయాలి ప్రజల్లో ఆగ్రహం వస్తే ఏ విధంగా ఉంటుందంటే చూడండి ఒక ప్రజా ప్రభుత్వం వస్తే ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది వాస్తవానికి రాము ఎలా ఆ నిర్మాణాలను స్వాధీనం చేసి ఇవ్వడానికి ఇంకా ప్రమాణ స్వీకారాలు ఎవరి కానీ ప్రజలే ధైర్యంగా ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి గెలిచిందో ప్రజల్లో ధైర్యం వచ్చింది వెంటనే ఏం చేశారు వాళ్లే ఎవరైతే ఈ ఈ ఏడున్నర ఎకరాలకు సంబంధించిన యజమానులు ఉన్నారో వాళ్ళంతా స్వచ్ఛందంగా జేసీబీని తీసుకెళ్ళి వాళ్లే మొత్తం చెల్లా చేతులు చేసేసి తీసిన పరిస్థితి అంటే ఇందులో మళ్ళీ తెలుగుదేశం పార్టీ కూడా ఇన్వాల్వ్ అవ్వాలా కానీ ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది అనడానికి ఇది ఒక ఉదాహరణ గతంలో పత్రాలు వాళ్ళ దగ్గర ఉన్నా ఏమీ చేయలేకపోయారు కుళాలనాని ఆక్రమించుకుంటే కానీ ఈరోజు ధైర్యంగా ప్రజాప్రభుత్వం వచ్చింది మనకు భయం లేదని చెప్పి వాళ్ళ భూమిని వాళ్ళు తిరిగి స్వాధీనం చేసుకున్నారు అంటే తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఎంత ధైర్యాన్ని నింపింది అనడానికి ఇది ఒక ఉదాహరణ నాని లాంటి వ్యక్తుల్ని ఎదిరించడం అంటే మామూలు విషయం కాదు ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు అయినప్పటికీ కూడా మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందులో పార్టీలతో సంబంధం లేదు అందులో ఏమి తెలుగుదేశం పార్టీ వాళ్ళు లేరు ఇంకా గట్టిగా మాట్లాడితే వైసీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు ఆ బాధితుల్లో మిగతా వాళ్ళు స్వచ్ఛందంగా ఏదో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు వాళ్ళు వీళ్ళు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు అంతేగాని అందులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు లేరు కానీ ఈరోజు ఆ బలం ఎంత బలం ఇచ్చిందంటే కొడాలి నాని మీద ప్రజలు తిరగబడే రోజు వస్తుంది అనడానికి ఇదొక నిదారణ మనం మనం చూసాం ఆ కొడాలి నాని గెలిచిన తర్వాత ఇప్పటివరకు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడాల ఒకసారి అనుకుంటా టీడీపీ దాడులు ఆ మేము వాళ్ళని కాపాడుకుంటాం లీగల్గా కాపాడుకుంటాం మేము ఎవరికి భయపడమని చెప్పి అది మాట్లాడే తప్ప నీరసంగా కొడాలి నాని ఎక్కడా కూడా బయట మొహం జీపించలేకపోతున్నాడు ఎందుకంటే దారుణమైన ఓటమి గుడివాడలో వరుసగా మూడు సార్లు గెలిచి కొడాలి నాని ఇంటి ముందు రోడ్డేలా కొడాలి నాని ఇంటి ముందే రోడ్ లేదు మీరు గతంలో ట్రోల్ చూసి ఉంటారు కొడాలి నాని ఇంటి ముందు వర్షాకాలం వస్తే ఎలా ఉంటుందో సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు ముందు నీ ఇంటి ముందు రోడ్ వేసుకో తర్వాత జలే అని చెప్పి సన్న బియ్యం సన్నాసి ఎవరయ్యా అంటే కొడాలి నాని అంటారు ఎందుకంటే ఆ రోజుల్లో సన్న బియ్యం ఇస్తానని చెప్పి సన్నాసి ఎవరు ఎవడని చెప్పి కొడాలి నానియే అడిగాడు కానీ చెప్పింది ఎవరంటే కొడాలి నానియే ప్రతిపక్షంలో ఉండగా చెప్పింది కొడాలి నానియే ఆ చెప్పింది సన్నాసి ఎవరని అడిగాడు ఎవరయ్యా సన్నాసి అంటే కొడాలి నాని అందుకనే ఏమని అందుకే నారా లోకేష్ బియ్యం పెట్టాడు సన్న బియ్యం సన్నాసి అని చెప్పి నారా లోకేష్ ఒకనే పేరు పెట్టాడు ఎందుకు పెట్టాడంటే ఆయన ఆయన చేసుకున్నది అది సో ఇది గ్యాంగ్ ఇక్కడ చూడండి ఇది మొత్తం ఆ కొడాల ఉన్నటువంటి ఈ గ్యాంగ్ మొత్తం కూడా చేస్తున్నటువంటి అరాచకాలు ఇది ఇదే ఆ ప్లాటు ఏదైతే ఇప్పుడు మనం మనం చెప్పుకున్న ప్లాట్ ఉందో ఐదేళ్లుగా అదే పరిస్థితి సో ప్లాట్కి వెళ్లే దారిలో అక్రమంగా ఏర్పాటు చేసిన గేటు ఈ గేటు దాటి వెళ్ళి ఈ ఫినిషింగ్ వేశారు ఈ గేటు దాటి వెళ్తే మాత్రం ఎవరు ఊరుకోరు గెడ్డంగు తిగబడతే సో దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సో కొడాలి నాని అటు ఓటమి ఇటు కొడాలి నానికి ఊహించని జలకు గుడివాడలో గెడ్డం గ్యాంగ్కు ప్రజలు జలకిచ్చారని అందాకే చెప్పాయి ఇందులో పార్టీకి సంబంధమే లేదు ప్రజలు స్వచ్ఛందంగా తిరగబడి స్వాధీనం చేసుకున్నటువంటి భూమి అది కొడాలి నాని అనుచరులు ఆక్రమించుకున్న ఏడు పాయింట్ ఆరు ఆరు ఎకరాల స్థలాన్ని యజమానులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు సో యజమానులకు ఆ ధైర్యాన్ని తెలుగుదేశం పార్టీ ఇచ్చింది వైకాపా ప్రభుత్వ హయాంలో గుడివాడ రాజేందర్ నగర్లో దాదాపుగా వంద కోట్ల విలువైన ఆ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే నాని అనుచరులు ఆక్రమించుకున్నారు సో ఇందాక మనం చూసినటువంటి ఈ ఫోటో ఇదే ఈ గెడ్డంగా అంటే వీళ్ళంతా కూడా గెడ్డంగా చెందిన వాళ్ళే కొడాలి నాని ఆదేశిస్తే చాలు ఏ పనైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు సో అలాంటి వాళ్లకు మాత్రం ఈసారి ప్రజలు స్వచ్ఛందంగా అయితే ఇవ్వడం జరిగింది వాళ్లే జేసీబీలు తీసుకెళ్ళి వాళ్లే మొత్తం క్లియర్ చేసి తర్వాత వాళ్లే దాన్ని స్వాధీనం చేసుకున్నారు సో లీగల్గా కూడా అన్ని అర్హతలు కూడా వాళ్ళకే ఉన్నాయి కొడ్డంగి అయితే అడ్డుకునే ప్రయత్నం చేస్తుందని అనుకున్నారు కానీ చేయలే ఎందుకంటే అక్కడ ప్రజలందరూ ఏకతాటి మీదకి వచ్చారు కొడాలని ఇంటి మీదకి వెళ్ళి కొడతారు ఒకవేళ అప్పుడు కానీ గెడ్డంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తే గెడ్డంగాను కొట్టడం కాదు కొడాలి నాని పరిగెత్తించి పరిగెత్తించి కొడతారు ఇంటి మీదకి వెళ్ళి కొడతారు మరి రావాలిగా కొడాలి నాని మొన్న ఆక్రమించుకున్నావు బాగుంది మరి ఇప్పుడు వచ్చి నువ్వు ఆపాలి కదా దాన్ని ఎందుకు బయటికి రాగలేకపోయాడు కొడాలి నాని ఎందుకు గెడ్డం గ్యాంగ్ పరారీలో ఉంది ఎందుకు ఎవడు బయటకు రావట్లేదు వసవానికి గెడ్డం గ్యాంగ్ కానివ్వండి కొడాలి నాని కానివ్వండి ప్రస్తుతానికి అజ్ఞాతంలో ఉన్నారు పరారీలో ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే ఎందుకనంటే ఇది ఒక్కటే కాదు ఇప్పుడు ఈ స్ఫూర్తితో ఈ రాజేంద్ర నగర్లో ప్రజలు ఏదైతే ఒక చైతన్యవంతమైన స్ఫూర్తిని ప్రదర్శించారో దాంతో ఇప్పుడు కొడాలి నాని ఆక్రమించుకున్న అనేక కట్టడాలకు సంబంధించి ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు కొంతమంది ఏంటంటే ఇంకా దా నాని ఎదిరించే ధైర్యం లేకపోతే టీడీపీ సపోర్ట్ లేదా పోలీసుల సపోర్ట్ తీసుకున్నారు కొంతమంది స్వచ్ఛందంగా ఇవే కాదు ఆల్రెడీ ఇళ్ల స్థలాలు ఆక్రమించారు ప్లాట్లు ఆక్రమించారు ఆ చిన్న చిన్న బా ఏదైనా ఆ లిటికేషన్ ల్యాండ్స్ ఉంటాయి కదా ఆ లిటికేషన్ ల్యాండ్స్ ఆక్రమించారు అసైన్డ్ భూములు ఆక్రమించారు ఒకటి కాదు రెండు కాదు సో ఎవరైతే యజమానులు ఉన్నారో వీళ్ళు ధైర్యంగా ఇప్పుడు వాళ్ళ పొలాలను వాళ్ళు స్వాధీనం చేసుకుని వాళ్ళ ల్యాండ్స్ వాళ్ళ ఆస్తులన్నీ కూడా వాళ్ళు స్వాధీనం చేసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు అంటే మొత్తం ఎంటైర్ గుడివాడ ప్రజల్లోనే మార్పు వచ్చింది ఇది ఒక గుడివాడకే పరిమితం కాదు రాష్ట్రంలోని అనేక చోట్ల వైసీపీ నేతలు ఆక్రమించుకున్నటువంటి స్థలాలకు సంబంధించి లేదా ఇతర ఆస్తులకు సంబంధించి ప్రజల్లో చైతన్యం వచ్చింది ఇప్పుడు ఒక్కొక్కరిగా కంప్లైంట్స్ ఇస్తున్నారు చాలామంది ఏంటంటే స్టేషన్లు ఇప్పుడు కంప్లైంట్లు ఇస్తున్నారు గతంలో కంప్లైంట్లు తీసుకోవాలా వైసీపీని ఎమ్మెల్యే ఆక్రమిస్తే వైసీపీ మీద కంప్లైంట్ ఎవరు తీసుకుంటాడు కానీ ఇప్పుడు కంప్లైంట్స్ పోలీసులు రిజిస్టర్ చేస్తున్నారు దాంతో కొంతమంది స్వచ్ఛందంగానే తిరిగి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఏది ఏమైనా ప్రజల్లో పూర్తి స్థాయి చైతన్యం వచ్చింది కొడాలి నాని లాంటి ఒక ఆ గోండాలను ఎందుకంటే మరి గెడ్డగా వెనకమనేసి తిరిగి ఉంటుంది గోండాయే అనాల ప్రజాప్రతినిధి అంటూ మన దౌర్భాగ్యం అందుకనే ప్రజలు చూసి చూస్తే కర్రు కర్రుగాల్చి వాత పెట్టారంటారు చూసారా అలా మూడు సార్లు చూశారు చూసారు చూశారు ఈసారి గట్టిగా కోలుకోలేని దెబ్బ కొట్టి వాత పెట్టారు సో ఆ వాత అనేది ఇప్పుడప్పుడే మానేది కాదు పది పదిహేను ఏళ్ళు గుర్తుంటుంది ఖచ్చితంగా ఆ స్థాయిలో అయితే కొడాలి నాని వాత పెట్టారు నిన్న నిన్నమానవాడుకు మేసాలు తిప్పి తొడలు కొట్టినటువంటి కొడాలి నాని ఇప్పుడు కనీసం బయటకు వచ్చి మీడియాతో మాట్లాడాలంటే భయపడే పరిస్థితి వీళ్ళంతా షోగాళ్ళు ఏదో ప్రభుత్వం ఉంది మన దగ్గర పోలీసులు ఉన్నారు మన చేతిలో పవర్ ఉంది వాళ్ళని ఏదైనా చేయొచ్చు అనే ఒక ధైర్యం తప్ప మా ఊరిగా అయితే బయటకు వచ్చి రోడ్డు మీద నిలబడి ఒక సిగరెట్ ధైర్యంగా ఒక సిగరెట్ కాల్చేద్దమ్ము వీళ్లకు ఉండదు సో అలాంటి పిరిగిస్తాను అసలు వీళ్ళంతా సో ఏది ఏమైనా గుడివాడ నియోజకవర్గ ప్రజల్లో మాత్రం చైతన్యం వచ్చింది కొడాలి నానిని కొడాలి నాని అనుచరుల్ని ఇప్పుడు గుడివాడ నుంచి పరిగెత్తించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు